నా తోటి సినిమా నటులంటే అందరికీ నా గౌరవం ఇష్టం ఉంటుంది. వాళ్ళ సినిమాలు నేను బాగా చూస్తాను. సినిమా వేరు, రాజకీయం వేరు. మీరందరూ రకరకాల హీరోలను అభిమానించండి, ఇష్టపడండి, కానీ రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికీ అందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో ఒకేసారి రాష్ట్ర ప్రయోజనాలనే మీరు ఆలోచించండి. నాకు ఇష్టం, రామ్ చరణ్ ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, అందరి హీరోలను చూస్తాను నేను. నాకు ఆనందం. నా ఒక్కడి వల్ల సినిమా చిత్ర పరిశ్రమ ఆడుద్దా? ఒక సినిమా చేస్తే నేను 500 మంది నుంచి 600 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఈ కాకినాడ ఎమ్మెల్యే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు? దోపిడీ తప్ప. 10,000 కోట్లు 100,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నేను హయ్యెస్ట్, నేను ఒక దేశంలో అత్యధికంగా తీసుకునే పారితోషికం పెద్ద నటులు నేను ఒకడిని. నేను ఒక్కడే చెప్పట్లా, 10 మంది పెద్ద పారితోషికం తీసుకున్నట్లు నేను ఒకడిని. నేను సంపాదిస్తేనే కదా సార్ నేను పంచగలను. కౌలు రైతులకి నేను 1,000,000 రూపాయలు ఇవ్వగలిగానంటే నేను భీమ్లా నాయక్ వకీల్ సాబ్ అనే సినిమా చేస్తేనే కదా నేను తిరిగి పంచగలను. సంపద సృష్టిస్తేనే పంచగలం. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.